ఆకాశవాణి ఆదిలాబాద్ పట్ట పగటిదాకా పొలం పనులనే పాల్గొన్న ఎడ్లు లేగదూడలు దొడ్లనే ఉన్నాయి అవిటికి తాగతందుకు నీళ్ళు కుడిది గడ్డి తగినంత ఉన్నాయి గడ్డి మేయతందుకు అక్కన్నే అవి ఉండిపోయినాయి ఆవులు గేదెల్ని మాత్రం మేపతందుకు శలుకలకు తోలుకొని పోయిండు జింగిడిగాసే శంకరి పొద్దుగలనే పాల్విండు అయిపోంగనే అవిటికి కూడిది దాగిపిచ్చి చౌరస్తా దగ్గర దాంకా గేదెలు ఆవుల్ని తోల్కపోయిండు అవిటితో పాటు దూడలు కూడా పోయేటి తోల్కపోయేటప్పుడు పెండ పడితే తట్టల్లల్లా బుట్టల్లల్లా వట్టుకొచ్చుకునేటోడు అవిటి యజమానులు తట్టలు బుట్టలు నిండిపోతే కిందవడ్డ పెండ సుట్టు గుండ్రంగా గీసి ఇంటికచ్చి మర్ర తట్టబుట్టలల్లా తీసుకొని గీత గీసిన పెండ ఆలు తప్ప ఓళ్ళు ముట్టేటోళ్ళు కాదు పెంట పెంటొందల్లం లేచి భూమి దున్నేటప్పుడు ఆ పెంటను లెక్క వాడుకునేటోళ్ళు గేదెలు ఆవులతో పాటు ఎడ్లు కూడా ఉండేటి అవిటితో పాటే గేదెలు ఆవులతో పాటు ఎడ్లు కూడా పోతుండే పశువుల సంఖ్యని బట్టి కొంత మొత్తం ఇచ్చేటోళ్ళు పశువుల యజమానులు ఎక్కడ గడ్డి నీళ్లు చెట్ల నీడ ఎక్కువ ఉంటుందో అక్కడికి ఈ పశువుల మందం తీసుకుపోయేటోడు అవి ఈనినప్పుడు జున్ను జున్నుపాలు అందరికీ వంచటోడు ఆ రోజు పట్టపగలు పశువులన్నీ నెమరేసుకుంటా నిద్రపోతున్నట్లున్నాయి భారతి అనే ఆవు ఆందోళనతోటి భయం భయంతో ఇంటికి పరిగెత్తుకు వచ్చి ఆయాస పడుకుంటా తన ముద్దుల లేగదూడ ఎట్లున్నదో ఎక్కడున్నదో అని చూసి అంబా అని అర్వంగనే బే అని దూడ పరిగెత్తుకొని తల్లి దగ్గరికి చేరింది భారతి అరుపుకు మిగతా ఆవులన్నీ మేల్కొని లేచి నిలబడ్డాయి మిగతా దూడలన్నీ భారతికి దగ్గర్లనే నిలబడ్డాయి ఏందమ్మా అంటే నీళ్లు తాగబోయేటోళ్లకు అక్కడున్న పులికి జిక్కిన మన పశువులు దూరంగా ఉన్నాయి మళ్ళీ తిరిగస్తనని మాటిచ్చిన బిడ్డా ఇగ నీకు నాకు రుణబంధం దిగిపోయింది గిన్ని రోజుల దాకా కంటికి రెప్పలా చూసుకున్నా ఇక ముందు అసుంటి పరిస్థితి ఉండదీ అందరితోటి మంచుగుండు ఓళ్ళనెదిరించకు గూస్లాట పెట్టుకోకు ఎవరి బిడ్డ అంటే భారతి బిడ్డ అని పేరు చెప్పుకునేటట్లుండాలా అన్నది అవన్నీ విన్నయి అక్కడున్న పశువులు ఇగా నేను వయస్తా పాలు దాగుపిచ్చి దేహమంతా నాకి సెలవు బిడ్డా అనుకుంటా అడవికి గదిలింది తల్లి ఆవు ఇక మిగతా పశువులు దూరంగా మేస్తున్నాయి కొన్ని చోట్ల కిందున్నాయి ఇదొక్కటే పోయి నీళ్లు దాగే ప్రయత్నం చేసింది బాధకొద్దీ మెల్లమెల్లగస్తున్న తల్లి బిడ్డలు వచ్చే లోపట మిగతా దూడలన్నీ పులి దగ్గరికి చేరుకున్నాయి వీటిని చూసి లొట్టలేసుకుంటా ఇక నాకు కొన్ని మాసాల మాసాలదాకా తిండికి కొదువనే లేదు అడవి లోపల తిన్నదంతా రుచిగా లేదు ఇది పసందుగున్నది అని ఉవ్విలూరుతున్నది పులి కొద్ది దూరంలోనే ఉన్న పులితోటి పులిరాజా నీకు వందనాలు మేమెందుకచ్చినమని అనుకుంటున్నారా ఒక్క రంగాదు కాదు పది మంది దాంకున్నాం నీ ఆకలి తీర్చతందుకచ్చినం మేమందరం అంతా వారం రెండు వారాల్లోపు పుట్టినోళ్ళం ఇంకొకటి మొన్న మొన్ననే పుట్టింది దానికి వాళ్ళమ్మ పాలిస్తున్నది వాళ్ళమ్మ కూడా ఇక్కడికి వచ్చిందట నీకెంతగానో ఆకలైతున్నట్లున్నదని భావించి అందరం ఉరుక్కుంటచ్చినం అందులో నుంచి ఒక లేగదుడ ముందుకొచ్చి పులిరాజా మస్త ఆకలితో ఉన్నట్లున్నావు నన్ను తింటవా దీన్ని తింటవా ఓళ్ళం తింటావు లేదా ఒక్కరిని తింటవా ఒక్కొక్కరిని తింటవా నీ ఇష్టం మా పెద్దమ్మ అచ్చేటోళ్లకు ఆలస్యం కావచ్చు బిడ్డ నిడిచిపెట్టి పోతున్నానే బాధ కొద్దీ మెల్లగస్తున్నది చెప్పుండ్రి పులిరాజా ఓళ్ళని తింటారు ఇప్పటిదాక మాకు బతుకు మీద ఆశ ఉండే మా నలుగురి అమ్మల్ని పొట్టన పెట్టుకున్నారు మీరందరూ మీకు బిడ్డలు లేరా మీకు అమ్మా నాన్నలు అన్నదమ్ముళ్ళు లేరా మాకు అమ్మలు లేరు మమ్ముళ్ళు తినుండ్రి మా అమ్మల దగ్గరికి పోతాం అని పులి దగ్గర దగ్గరికెళ్తుంటే ఆయాళ్ళనే భారతి దాని దూడా అచ్చినై పులిరాజా నీ మాట ప్రకారం నేను అచ్చిన నన్ను స్వీకరించు అనంగనే ఏం మాట్లాడాలనో అర్థమైతలేదు పులిరాజాకు ఇంకా ఆలస్యమెందుకు నలుగురు కాదు ఇన్ని దూడలున్నాయి మమ్మల్ని స్వీకరించు ఆ పులికి దగ్గర దగ్గరగా అరుసుకుంటా వయటోళ్లకు మిగతా దూడలన్నీ అవిటితోటి జతగలిసినాయి పులి చుట్టూ చేరినై ఎటు చూసినా దూడలే తినాలనా వద్దా చంపాలనా వద్దా బిడ్డల కోసం తల్లి తల్లుల కోసం పిల్లలు పడుతుంటే పులికి ఎటూ పాలుపోతలేదు సాష్టాంగ ప్రణామాలు చేసినట్లు ఉన్న చోటనే కాలు కాలుజాపింది పులి తమ ప్రాణాల్ని తల్లి కోసం త్యాగం చేయతందుకు సిద్ధపడ్డ దూడల్ని జోషి విధిశారణ్యమనే అడవికి రాజు వీరకేసరుడు అనే సింహం ఎన్నో ఇళ్ల సంధి వీరకేసరుడి కుటుంబమే పాలన చేస్తూ తమ అడవుల్ని తమ ప్రాంత నివాసాల్ని రక్షించుకుంటున్నాయి అందులా చీమ దోమ చిట్టెలుక పావురము చిలుక గండభేరుండం లాంటి ఎన్నో పక్షులు ఏనువులు గుర్రాలు జింకలు జిరాఫీలు పులులూ చిరుతలు ఒక్కటేమిటి అన్ని రకాల జీవులు నివసించేటివి ఒకనాడు రాజు పరివారంతోటి ముఖ్య అనుచరులతోటి మంత్రులైన పులి చిరుత తోడేలు ఏనుగు మొదలైన వాటితో కలిసి అడవి ఎట్లున్నది ఏమైనా నశించిపోయిందా మనుషులు ఎంతదాంక ధ్వంసం చేస్తున్నారో అడవిని జంతువులేమైనా పాడు చేసినయా అని చూడతందుకు బయల్దేరాయి ఇక్కడంత బాగానే ఉన్నది ఇక్కడ మనుషులు నష్టం చేశారు తమ అవసరాల కోసం విలువైన కోసం చెట్లను నరికివేసిండ్రు అని చూసుకుంటా అలా అలా తిరుక్కుంటా పొజామడదాంక నీటి గుంటల వద్దకు చేరేసరికి అక్కడ ఏవో జంతువుల కలేబరాలు గనవడ్డాయి వాటిని జంపి ఎన్నో రోజులైనట్లు జంతు ఆకారంలో పేర్చినట్లున్న ఎముకలు గనవడ్డై సుమారు ఐదారు నీటి గుంటలున్న ప్రాంతంలో ఉండదు కాని మేతకచ్చిన పశువులు నీళ్లు తాగేతందుకు అనుకూలంగా ఉంటది గ పరిస్థితిని గమనించి వీరకేశరుడు మంత్రివర్యా ఈ అడవిలో ఎక్కడ ఏది గనవల్లే ఇక్కడ మాత్రం ఇట్లగనవడ్డది ఓలు చేసినట్లు ఏమో తెలియదు మహారాజా గీ పనిని నక్కలు తోడేళ్లు చేసుండొచ్చు అనగానే తోడేళ్ళు మేం గిసుంటి పనులు చేయలేదు మహారాజా గతంలో మేకల మందమీద గొర్రెల మందమీద దాడి చేసినం తిన్నంత దాకా తిని మీకందరికి తెచ్చిచ్చినం గదా మమ్మల్ని అని అనగానే చిరుత కావచ్చు అని అనంగనే ఏనుగు కొన్ని రోజులుగా అది అనారోగ్యంతోటి ఉన్నది దాని కాలికి గాయమై ఎటూ గదలకుండా ఉన్నది నిన్న ఇవ్వాల్లా నడుస్తున్నది గంతే అనన్నది ఏనుగు ఇక మిగిలింది ఓళ్ళు పులి పని అని అనుకొని పులిరాజా ఇది ఓళ్ళు ఉండొచ్చు అని ప్రేమగా అడిగితే ముందుగా నసిగిన తరువాత నిజం చెప్పక తప్పలేదు పులికి వచ్చిన ఆవుల్నీ దూడల్నీ ఎద్దులను ఇలా అని చెప్పబోతుండగా అర్థమైంది ఈ కాపు నీ ఆకలి నీ కుటుంబ ఆకలి తీర్చేతందుకు గిపాడు పనులు చేసినావు రహస్యంగా ఇదంతా ఎప్పుడు ఎట్లా చేసినావు ఒళ్ళొళ్ళు పాల్గొన్నరు అని గట్టిగా సింహం నిలదీసేసరికి తప్పును ఒప్పుకున్నది పులి నీ ఆకలిని తీర్చుకోతందుకు ఆవులు దూడలు కావాల్సొచ్చినేయా మన అడవిలో ఇన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆహారం ఉండనే ఉండది అసలు తిండి లేదు పాపం ఆ ఆవుల్ని నీ మాటలతో ఏం మాయజేసినవో లేదా నీ బలంతో లొంగదీసినవో గా ఆవులు ఊర్లోని వాళ్ళకి తల్లుల్లాంటివి పసిపిల్లలు తల్లిపాలు తాగినంత సమానంగా తృప్తిగా ఆవుపాలం దాగుతారు గందుకే ఆ ఊరళ్ళు అందరూ ఆవును గోమాత అంటారు పాల ద్వారా దొరికేటి ఇతర పదార్థాలు వాళ్ళకెంతో అవసరం అయినా పాలు ఇస్తున్నా అని ఏ ఒక్క నాడైనా అది ఏమైనా నోరుదరిచి అడుగుతదా తాగేది నీళ్లు కుడిది తినేది పిండి దొరికితే పచ్చగడ్డి లేకపోతే ఎండుగడ్డి సొప్ప అది బ్రతికినంత కాలం అది సేవ చేస్తూనే ఉండే నిస్వార్థజీవి కూడా వాటి తోలుతోటి కొమ్ములతో ఎన్నో వస్తువులు తయారు చేసుకుంటారు మనుషులు కొత్తగా గృహప్రవేశం చేస్తే గోవులు ప్రవేశించినంకనే మిగతా కార్యక్రమాలు చేస్తారు అంతేగాదు గోమూత్రం పేడ నెయ్యి పెరుగు పాలు పంచగవ్యమని పిలువబడే ఇవి ఎంతో ఉదాత్తమైనవి ఆరోగ్యకరమైనవి పవిత్రమైనవని పెద్దలు చెప్తారు వాటి పాదాలకి నమస్కారం చేస్తారు ఆవుల్లాంటి సాధు జంతువుల్ని హింసించి చంపి నీవేం పుణ్యం మూటగట్టుకుంటావు సొంత పిల్లలా చూసుకునే యజమానులు ఎంత దుఃఖిస్తున్నారో దూడలు ఎంత అల్లలాడుతున్నాయో నిస్వార్థమూర్తులైన అవి దేహత్యాగం జయతందుకు కూడా ఎనకాడవు మాటకు కట్టుబడి ఉంటాయి ఇక ముందు గిసుంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించిండు వీరకేసరి అనే సింహం ఆకాశవాణి ఆదిలాబాద్